హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ పోసుపట్ రవిక రెడ్డి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నటువంటి సంస్కృత విద్యార్థులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సారాంశం పన్నాదాత్రి ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి సారాంశాన్ని ఇక్కడ మీకు వివరిస్తాను చివరి వరకు చూడండి నచ్చితే మీ మిత్రులకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తారని భావిస్తున్నాను ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ పన్నాదాత్రి అనేటువంటి పాఠ్యభాగాన్ని ఓగేటి పరీక్షిత శర్మ గారిచే రచింపబడినటువంటి ప్రతాప రాణాయణం అనేటువంటి మహాకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది అయితే ఈ ఓగేటి పరీక్ష శర్మ గారు ఈ ఆధునిక కవులలో గొప్ప కవిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఇతను ఎన్నో రచనలు చేశారు కానీ వాటన్నిటిలో కూడా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత పొందినటువంటి కావ్యాలు ఏమైనా ఉన్నాయా అంటే అందులో మొదటిది ప్రతాప రాణాయణం రెండవది యశోధరా మహాకావ్యం మూడవది సౌందర్య మీమాంస ఇవి గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి అంతేకాకుండా ఇతను నాటకాలు కూడా రచించాడండి ఇరవై ఏడు నాటకాలు రచించాడు ఆధునిక కాలంలో అది చాలా గొప్ప విషయం అవన్నీ కూడా ప్రజల యొక్క ప్రాముఖ్యతను పొందినటువంటివి వాటన్నిటిలో కూడా ముఖ్యమైనటువంటిది కార్గిల్ విజయం అనేటువంటి ఒక నాటకం అయితే తను ఈ ప్రతాప రామాయణాన్ని మనకి రామాయణం అనేటువంటి మహాకావ్యాన్ని ఇతిహాస మహాకావ్యం దీనిని ఆధారంగా చేసుకొని రచించాడని అంటే దీనిలో సర్గలు కాండలు కూడా ఉంటాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఇందులో మొత్తం ఎనభై సర్గలు నాలుగు వేలకు పైగా శ్లోకాలు ఇవన్నీ పొందుపరిచేలా ఈ కావ్యాన్ని రచించాడు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ ప్రతాప రాణాయనం అనేటువంటి కావ్యం ఒక అమరుడైనటువంటి వీరుని కథ అంతేకాకుండా జీవిత వృత్తాంతం అండి అందులో ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం పూర్వము ఈ యొక్క భారతదేశాన్ని మొఘలు పరిపాలించారు వారి పరిపాలనలో ఈ యొక్క భరతమాత అనేక వేదనలను పొందిందని ఆ వేదనల నుంచి ఈ యొక్క భారతవాణిని బయటకు తీసుకురావడం కోసం ఈ చిన్న చిన్న రాజులందరూ కూడా వారి యొక్క రాజ్యాలన్నింటినీ కలుపుకొని గొప్ప సామ్రాజ్యంగా ఏర్పాటు చేసి మొఘలను పారదోలారు అయితే వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి రాజస్థాన్ రాజపుత్రుడైనటువంటి రాణా ప్రతాపసింహ ఒకరు అయితే ఇప్పుడు ఇతను చనిపోయి నాలుగు వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా అతను ఇప్పటికీ కూడా మనందరం స్మరిస్తూ ఉన్నామంటే అతని యొక్క పరిపాలనా విధానము ఆలోచన శక్తి చాలా గొప్పది అని చెప్పి మనం ఆలోచించవచ్చు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ పన్నాదాత్రి అనేటువంటి పాఠ్యభాగం ప్రతాప రాణాయనంలోని మేవాడ కాండలో ఉన్నటువంటి పదమూడవ సర్గ నుంచి అందులో పన్నాదాత్రి అనే భాగం నుంచి తీసుకోబడిందండి అసలు ఈ పన్నాదాత్రి పాఠ్యభాగంలో ఏం చర్చించబడింది అని అంటే ఆ పన్నాదాత్రి సంగ్రామసింహుని యొక్క ఆస్థానంలో పనిచేస్తుంది అయితే సంగ్రామసింహుని యొక్క కుమారుడు ఉదయనుడు అనేటువంటి ఆ పిల్లవాడిని ఎలా రక్షించగలిగింది తను పొందినటువంటి ఆవేదన ఏమిటి అనే విషయాలు చాలా చక్కగా ఇక్కడ వివరించబడ్డాయి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పన్నాదాయి ఈ సంగ్రామసింహుని యొక్క ఆస్థానంలో చిన్నతనం నుంచి పనిచేస్తూ ఉంది ఈమె మంచి నమ్మకస్తురాలు ఈ యొక్క వంశానికి అంతేకాకుండా సత్యం దయ అనే కుణాలు తన ఎందు బాగా ఇమిడి ఉన్నాయి కారణం అంటే రాజవంశీకుల యొక్క వంశంలో వారికి దగ్గరగా పనిచేస్తుంది కాబట్టి ఈమె వారిలాగే ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాడు ఇకపోతే ఈమె చిన్నప్పటి నుంచి కూడా యుద్ధాలు యుద్ధం చేసే రాజుల యొక్క ఆలోచన విధానాల గురించి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండేది అందువల్ల తను అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ ఆశ్రమంలో పనిచేయటము వారు పెట్టేటువంటి ఆహారం స్వీకరించడం వలన తన యొక్క ఆలోచన విధానం కూడా ఎలా ఉందా అంటే నేను స్త్రీగా జన్మించాను యుద్ధం చేయలేకపోతున్నాను అదే మగవాడిని గనక అయ్యుండి ఉంటే యుద్ధం చేసి శత్రువులను జయించేవాడిని అనే విధంగా ఆలోచిస్తూ ఉందన్నమాట ఈ పని నాకు అనుకోకుండా వివాహం జరగటము ఆ తర్వాత కొంతకాలానికే ఒక కుమారుడు జన్మించడము ఆ కుమారుడు మంచి అందమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి వాడు అంతేకాకుండా ఇతను ఉదయకాలపు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు అదే సమయంలో ఈ సంగ్రామసింహునికి కూడా ఒక కుమారుడు జన్మించటం వారి యొక్క వంశానికి దీపం వలె అతను ప్రకాశిస్తూ ఉండటం ఈ పన్నా కుమారుడు మరియు సంగ్రామసింహుని యొక్క కుమారుడు ఇద్దరూ కూడా ఒకే శరీర సౌష్ఠవం కలిగినటువంటి వారు అంటే ఒకే శరీర ఆకృతులు కలిగినటువంటి వారు ఒకే హైటు ఒకే వెయిట్ కలిగినటువంటి వారు అయితే ఈ పన్న ఆ యొక్క ఆస్థానంలో పనిచేసుకునడం వల్ల వారిద్దరినీ కూడా తన పాటలతో వారిని ఉయ్యాల్లో వేసి ఊపుతూ వారిని నిద్రపుచ్చుతూ వారిద్దరినీ కూడా ప్రేమగా చూసుకుంటూ ఉండేటువంటిది ఈ సంగ్రామ సింహుని యొక్క కుమారుడు ఉదయం నుండి చూడటానికి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల రాజులందరూ కూడా వచ్చేవారు అయితే అక్కడికి వచ్చినటువంటి వారు ఆశ్చర్యానికి గురయ్యేవారు దానికి కారణం ఏమిటి అంటే ఈ సంగ్రామసింహుని యొక్క కుమారుడు ఉదయనుడు పన్నాదాయి యొక్క కుమారుడు ఈ వీరిద్దరూ కూడా ఒకే రకమైనటువంటి శరీర సౌష్ఠవాలు కలిగినవారు దానివల్ల అయితే ప్రత్యేకత ఏంటి అంటే ఈ రాజకుమారుడు కాబట్టి మెడలో కంఠాభరణం ఉండటం వల్ల అతన్ని ఓ రాజకుమారుడు అని గుర్తించేవాళ్ళు ఇలా ఉండే తప్ప మిగతా ఏ తేడాలు ఉండేవి కాదు చిన్నపిల్లలు కదా మ్యాక్సిమం అందరూ ఒకేలా ఉంటారండి అందువల్ల అక్కడ చెప్తున్నాడు అయితే ఒకసారి ఏమైందంటే ఈ క్రూరుడైనటువంటి వీరబలుడు ఈ ఉదయనుణ్ణి సంహరించాలని చెప్పి ఆ రాజమందిరంలోకి చొరబడ్డాడు అటువంటి సమయంలో ఈ పన్న దాయికి ఇద్దరిని తన కుమారులుగా భావిస్తూ చూసుకుంటూ పెంచుకుంటూ ఉంది కదా అందువల్ల తనకు ప్రాణం పోయినంత పని అయిపోయింది అయితే ఎలాగైనా సరే రాజకుమారుణ్ణి బ్రతికించాలి అనేటువంటి తాపత్రయంతో తను ఏం చేసినాయా అంటే ఆ రాజకుమారుడి యొక్క కంఠాభరణాలు అన్నీ కూడా తీసి తన కుమారుడికి వేసి తన బిడ్డని ఆ రాజకుమారుడు ప్లేస్లో నిద్రించేలా నిద్రపోతున్నట్టుగా అట్లా పొడుకోబెట్టింది అలా పొడుకోబెట్టి తన తల్లి ప్రేమ కదా ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళలేక ముద్దుల మీద ముద్దులు పెడుతూ అక్కడ నుంచి ఇక వాళ్ళు ఎంటర్ అవుతున్నారనంగా తను తన రాజకుమారుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు పన్నా దాయి తన కుమారుని ఏం చేసింది ఆ రాజు సంగ్రామసింహుని యొక్క కుమారుడు ఉదయ స్థానంలో పొడుకోబెట్టింది ఇప్పుడు ఈ వచ్చినటువంటి వీరబల్లుడు తను చాలా సంతోషంగా ఏమి ఇంకా ఈ యొక్క మందిరంలో ఎవరు లేరు ఈ ఉదయం నుండి నేను సంహరించేస్తున్నాను ఇక ఈ రాజ్యం మొత్తం నా ఆధీనంలో ఉంటుందని చెప్పి తను ఆ పన్నాదాయి యొక్క కుమారుణ్ణి రెండు ముక్కలుగా చేసేసాడు అంటే ఆ క మెడని కట్ చేసేసాడు ఈ విధంగా ఈ పన్నాదాయి అనేటువంటి ఆమె తన కుమారుణ్ణి పోగొట్టుకుంది అక్కడ అయితే రాజకుమారుని రక్షించడం కోసం తను ఏం చేసినాయంటే ఆ రాజమందిరం లోపల ఒక సొరంగ మార్గం ఉంది ఆ సొరంగ మార్గం గుండా తను అడవుల్లోకి వెళ్ళిపోయింది అలా సంగ్రామసింహుని యొక్క కుమారుడు ఉదయనుడితో అడవుల్లోకి వెళ్ళిపోయినటువంటి పన్నాదాయి తన కుమారుడు చనిపోయినందుకు బాధపడకుండా రాజకుమారుణ్ణి బ్రతికించినందుకు గర్వంగా ఫీల్ అవుతూ తనకు సేవ చేసుకుంటూ తన కుమారుణ్ణి ఆ రాజకుమారులో చూసుకుంటూ పద్దెనిమిది సంవత్సరాల పాటు అజ్ఞాతంలో అరణ్యంలోనే గడుపుతూ ఆ ఉదయనుడు యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత ఇతరు అంటే శక్తివంతుడు శత్రువుల్ని జయించగలడు అని నమ్మకం ఏర్పడిన తర్వాత వీరబలుడు మరణించిన తర్వాత ఆ పన్న ఆ ఉదయను తీసుకుని కోటకు వచ్చింది అక్కడ ప్రజల యొక్క సహకారంతో ఈ ఉదయనుణ్ణి రాజుగా పట్టాభిషిప్తుని చేసింది ఈ విధంగా ఆ రాజకుమారుని పట్టాభిషిప్తుని చేసినప్పటికీ తన కుమారుడే ఆ సా ఆ సింహాసనంలో కూర్చున్నాడు అని చెప్పి గర్వపడేది ఇదంతా దేనివల్ల అంటే తను అక్కడ తిన్నటువంటి ఆహారానికి వారి యొక్క వంశానికి అంటే విశ్వాసం అండి అది ఆ విశ్వాసం ఎలా ఉంది రాజకుమారిని రక్షించి మళ్ళీ అదే రాజ్యానికి రాజుని చేసింది పద్దెనిమిది సంవత్సరాల అడవుల్లో ఎన్ని రకాల కష్టాలు పడింది కాబట్టి ఇది ఆమె యొక్క నిజమైనటువంటి రాజభక్తి అండి తను నమ్మినటువంటి రాజవంశానికి తను తను చూపించినటువంటి ప్రేమ అయితే ఈ విధంగా పన్నాదాయి తన కుమారుణ్ణి దూరం చేసుకొని ఆ రాజవంశీ గుణైనటువంటి ఉదయుణ్ణి రాజుగా చేసి మురిసిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్